Welcome back to our channel, my dear friends. Hexa to octal conversion chuddam ippudu. So hexa digit and octal digits manaku telusu kabatti direct ga example nenu teesesukuntu unnanu. Hexa base 16, octal base 8 vastundi kabatti. సో ఇందులో మనం 3 స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కన్వర్ట్ హెక్సా టు బైనరీ ఫస్ట్ స్టెప్, అంటే ఇచ్చిన హెక్సా డెసిమల్ వాల్యూని బైనరీ వాల్యూ అంటే 44 డిజిట్ బైనరీ వాల్యూగా కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఆ వచ్చిన బైనరీ వాల్యూని మళ్ళీ 33 డిజిట్స్ ఆక్టల్ వాల్యూగా కన్వర్ట్ చేసుకుంటే మనకి ఈజీగా ఆక్టల్ వాల్యూ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ డైరెక్ట్గా తీసేసుకుందాం. టూ ఏ డాట్ త్రీ సో టూ ఏ డాట్ త్రీ దీన్ని ఫస్ట్ స్టెప్లో బైనరీగా కన్వర్ట్ చేసుకోవడానికి 44 డిజిట్ 44 బిట్ బైనరీ వాల్యూస్ మనం చేసుకుంటాము. టూ ఎంత 0010 01010 0011. నెక్స్ట్ ఏం చేస్తాము, డివైడ్ చేసుకుంటాను. సో మనకు వచ్చిన అవుట్పుట్ వాల్యూ 52.14 బేస్ 8. సో 2A.3 బేస్ 15 ఈక్వలెంట్ ఆక్టల్ వాల్యూ 52.14 బేస్ 8. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 తీసుకుందాం. సో దీని కూడా సేమ్ అంటే 2A3B4C.3 టూ వాల్యూ ఏ వాల్యూ 3D బైనరీ వాల్యూ 3D బైనరీ వాల్యూ డి యొక్క బైనరీ వాల్యూ 4 యొక్క బైనరీ వాల్యూ 4C యొక్క బైనరీ వాల్యూ ప్రతి ఒక్కరు కూడా రాసుకుంటాం. దాని వల్ల 3D ఆర్టల్ వాల్యూగా మనం కంపేర్ చేసుకుంటూ దానికి డెసిమల్ వాల్యూ ఫైనల్ చేయడానికి క్లోజ్ చేస్తాం. సో అన్ని కలిపి ఆల్టర్ దగ్గర రాస్తున్నాను. 2 వాల్యూ ఏ వాల్యూ 3 వాల్యూ బి వాల్యూ 4 వాల్యూ సి వాల్యూ. సో 00101010011 0100 01100 1 3 వాల్యూ 00101011.
ఆల్ ఆల్ టుగెదర్ రాసి 3 బిట్ వాల్యూస్ ని సెపరేట్ చేస్తూ డెసిమల్ వాల్యూని మనం రాసుకుంటూ వెళ్ళిపోతాము. రెండు వాల్యూ గుర్తుపెట్టుకోండి, ఆక్టల్లో మనకు వచ్చేటప్పటికి 0 to 7 వాల్యూస్ వరకే వస్తాయి, అదర్ దాన్ రావు. సో ఆల్ టుగెదర్ 1 2 4 8 5 5 4 0.14. సో హెక్సార్ టు ఆక్టల్ కన్వర్షన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో క్లియర్గా అర్థం చేసుకోండి, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి పూర్తిగా వీడియో మళ్ళీ చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, దీనికి కనెక్ట్ చేసుకోవడానికి.